ఓకే మరి, సో చపాతీల్లో రకరకాల చపాతీలు తయారు చేసుకుంటున్నాం అండ్ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం కోవా చపాతి. సో సాధారణంగా కోవా అనగానే ఇది ఏమైనా తీపి పదార్థానికి సంబంధించిందా అనుకుంటారు, అలా ఏం కాదు. సో పచ్చి కోవా వాడుతున్నాం కాబట్టి మామూలుగానే ఉంటుంది, బట్ చపాతీలో అంతకు మించిన టేస్ట్ ఉంటుంది అనమాట. సో చపాతీ లవర్స్ అందరూ బీ రెడీ. సో ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ప్రాసెస్ లో చేసుకుంటూ మాట్లాడుకుందాం. సరే, ఇదిగో మిక్సింగ్ బౌల్ తీసుకో. ముందు స్టవ్ వెలిగించేసుకుంటే ఇది కరెక్ట్ వేడి అవుతూ ఉంటుంది. ఓకే, సిమ్లో పెట్టేసే, ఫ్లేమ్ బాగా తగ్గించేసుకో. సో దీనికి కూడా మనం ఆయిల్ వాడకుండా నెయ్యి వాడుతున్నాం, సో కొంచెం టేస్ట్ ఉండడం కోసమని. సో ముందుగా పచ్చికోవా తీసుకున్నాం. పచ్చికోవా అనేది మీకు సాధారణంగా మీరు ఏదైనా స్టోర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొని తెచ్చి పెట్టుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కావాల్సినప్పుడు అలా వాడుకోవచ్చు. సో కోవా చపాతి అని పేరు కూడా కోవాతో ఉంది కాబట్టి కొంచెం నేను ఎక్కువ తీసుకుంటున్నా. కానీ ఎక్కువ తీసుకున్నావు అనుకో, కొంచెం జాగ్రత్త, గోధుమ పిండి కూడా ఎక్కువ తీసుకోవాలి, మళ్ళీ వత్తేటప్పుడు స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది కదా. సో ఒకటే చపాతీ అంటే కొంచెం తక్కువ తీసుకోండి. సో ఇంకా ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఓకే. సో దీంతో పాటు కొంచెం నూపప్పు, నువ్వులు చాలే మరి ఎక్కువ ఎక్కువ. నువ్వులు అంటే నల్లగా ఉంటాయి కదా తొక్కలతో, వాటిని నువ్వులు అంటారు. వాటిని నీట్గా కడిగేసి తొక్క తీసేసి పర్ఫెక్ట్గా పప్పులా చేసుకుంటే ఇది నువ్వుపప్పు అనమాట. ఓకే, ఇప్పుడు గోధుమ పిండి, కొంచెం పచ్చిమిరపకాయలు. ఆహా, పచ్చి. సో ఇది, సో కొంచెం అల్లం పొడి, అల్లం పొడి కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి. మనం సొంటి అని కూడా అంటూ ఉంటాం కదా. సో అల్లం ఎండిన తర్వాత సొంటిలానే తయారవుతుంది. సో కొంచెం పుదీనా, పుదీనా కూడా ఘాటుగానే ఉంటుంది. సో ఇప్పుడు గోధుమ పిండి తీసుకుంటున్నా. అవును, కొబ్బరి తురుము వేసావా? వేస్తా. సో కొంచెం కొబ్బరి తురుము, ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. సో ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఓకే, తగినంత వేసుకోండి, మరి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. పోయండి, రెడీగా ఉంది. చాలు అంటే, చాలు అంటే మొత్తానికి చాలు అని కాదు, నేను కొంచెం కావాల్సి వస్తాయి. కోవా ఉంటుంది కాబట్టి మనకి మరీ మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా పట్టేంత వాటర్ ఏం పట్టవు. ఇంకొంచెం కావాలా? అసలు లేదు, కలిసిపోతాయి అనుకుంటున్నాను. అరే కొంచెం కావాలి అని నేను చెప్పినప్పుడు నువ్వు ప్రతిసారి అవసరం లేదు అని అంటువేందు, కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం రెండు డ్రాప్స్. ఎందుకో నేను అలా కాంప్రమైజ్ కాలేను. ఇప్పుడు పోసేస్తా చూడు, ఇంకా కావాలి. అవసరం లేదు కానీ నీకోసం చాలు. మళ్ళీ ఎందుకు ఈ అమ్మాయి బాధపడి ఇప్పుడు రెండు రోజులు భోజనం చేయడం మానేసింది అనుకోండి. అబ్బా, మన కవర్ స్టార్ ఏం చేస్తాడంటే ఇలా నేను చెప్తాను ఇంకొంచెం కావాలి అని, అవసరం లేదు అని పక్కనున్న నూనె నెయ్యితో కలిపేసి మేనేజ్ చేసేస్తాడనమాట. మీరు అలా ఏం చేయకండి, ఎప్పుడైనా సరే కొంచెం మాయిస్ట్తో ఉంటేనే అది బాగా సాఫ్ట్గా చక్కగా. లేదు, పిండిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది తెలుసా. అవును, అందుకే ఫ్యాట్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అదిగో చెప్పానా, కవర్ స్టార్. అరే తక్కువని కాదు, అది టేస్ట్ కోసం. సరే నువ్వు దీంట్లో నెయ్యి వేసి రెడీ చేయి. ఓ, ప్యాన్ బాగా వేడైపోయింది ఇవాళ. అసలే సిమ్లోనే పెట్టు ఫ్లేము, మనం ఇంకా చపాతి చేయడానికి టైం పడుతుంది కాబట్టి. సిమ్లోనే ఉంది కానీ చాలాసేపు అయిపోయింది కదా. ఓకే, పిండి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నీట్గా చపాతి చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ తొందరగా చేసి. సో ఇదైతే నాకు తెలిసి రెండు చపాతీలు అవుద్ది. కోవా కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా, దీంట్లో అసలు డౌట్ లే అవసరం లా. సో కొంచెం గోధుమ పిండి తీసుకొని అంటుకోకుండా చూసుకుంటూ. నేను కొంచెం పెద్దగానే చేస్తున్నా చపాతి, మీరు చిన్న చిన్నగా తయారు చేసుకోవచ్చు. యాక్చువల్లీ కోవా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి అంటే స్టిక్కీనెస్ అవన్నీ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఇలా చేసేటప్పుడు డెఫినెట్గా మీరు గోధుమ పిండి వేస్తూనే ఉండాలి, లేదంటే అంటుపోతూ ఉంటారు. కరెక్ట్. గోధుమ పిండి అయినా వేయచ్చు, లేదంటే ఈ చపాతీ పేటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసిన
గోధుమ పిండి పెట్టరేమో, ఎందుకంటే అప్పుడు బాగా ఎక్కువ ఆయిలీ అయిపోతుంది కదా. ఇంకా చాలా వేసే, అప్పుడు కాల్చుకునేటప్పుడు తగ్గించుకోవచ్చు. చూడు పెన్ను ఎక్కువ వేడైపోయింది, కమాన్. సో అడ్జస్ట్ మీరు చేస్తే బాగానే వస్తాయి, నేను చేస్తే ఇలా వస్తున్నాయి, కానీ మీరేం టెన్షన్ పడకండి. నువ్వు ఎప్పుడు సరిగ్గా చేసావు? చపాతీలు చేయడం కూడా ఒక కళ. కళే. ఓకే ఓకే, ఇప్పుడు మనం బాగా దీనికి నెయ్యిని దట్టిచ్చేద్దాం అడ్జస్ట్లో. అలా సో మీ అంటే జస్ట్ అడ్జస్ట్లో కొంచెం కొంచెం వేయండి అంతే, మరి ఎక్కువ వేసినా అనిపిస్తుంటుంది ఇంత నెయ్యి అవసరమా, ఎక్కువ వాడేస్తున్నామేమో. ఇప్పుడు నీ ఫీలింగ్లు ఎవరు చెప్పమన్నారు భార్గవ్? అంటే ఎవరైనా సరే కొంచెం ఆయిల్ తెలియకుండా వేసేసుకున్న తర్వాత కూర గిన్నెలో అది వేస్తున్నప్పుడు ఆయిల్ వస్తూ ఉంటుంది కదా, అరే ఎక్కువ ఆయిల్ వేస్తామే దీనివల్ల మళ్ళీ ఫ్యాట్ పెరిగిపోతామని. ఒకసారి రెండుసార్లు ఏం జరగదు, ఒకవేళ ఎప్పుడైనా ఆయిల్ అలా కొంచెం ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తే నెక్స్ట్ డే కొంచెం ఎక్కువ వాకింగ్ చేయండి, లేదంటే జిమ్ కొంచెం ఎక్కువ చేయండి, యోగా ఎక్కువ చేయండి, కాసేపు నడవండి. అండ్ తిన్న తర్వాత వెంటనే టీవీ దగ్గర కూర్చోవడం లేదంటే బెడ్ మీద వాలిపోవడమో కాకుండా ఓ 10 నిమిషాలు అటు ఇటు నడిచి రిలాక్స్ అయ్యి అమ్మయ్యా పర్ఫెక్ట్ అయ్యాం, కొంచెం మరీ హెవీ వెయిట్ అని అనిపించట్లేదు అన్నప్పుడు నిద్రపోతే బెస్ట్. ఓకే, నా కోవా చపాతి ఆల్మోస్ట్ కాలింది. కాలిందా? పర్ఫెక్ట్గా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. ఎస్. సో అడ్జస్ట్ జాగ్రత్తగా. అదనమాట. ఓకే, చూసారు కదా కోవా చపాతి. టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కోవా చపాతీకి కావాల్సిన పదార్థాలు: కోవా 2 టీ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, నెయ్యి 2 టీ స్పూన్లు, నువ్వులు 1/2 టీ స్పూన్, పచ్చి కొబ్బరి 1/4 కప్పు, అల్లం పొడి చిటికెడు, పుదీనా కొద్దిగా. కోవా చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ లో పచ్చి కోవా, నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం పొడి, పుదీనా, గోధుమ పిండి, కొబ్బరి తురుము, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీల్ని ఒత్తుకొని పాన్ పై నెయ్యి వేసి చపాతీలను కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కోవా చపాతీ రెడీ.